వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యామ్ని. నేను ఈరోజు మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ని షేర్ చేస్తున్నాను. సో ఆ హెయిర్ ఆయిల్ ఎలా ఉంది ఏంటి అని చూసే ముందు మీరు నా వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఆ హెయిర్ ఆయిల్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. సో ఆయిల్ వచ్చేటప్పటికి మనకు క్లోవియా బ్రాండ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. సో ఈ ఆయిల్ వచ్చేటప్పటికి స్కివియా బ్రాండ్ పేరుతో మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నమాట. సో చూసారు కదా, ఆయిల్ ప్యాక్ అయితే ఇలా వచ్చింది మనకు. ఇందులో మనకు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి. సో చాలా ఇంగ్రీడియంట్స్ అనేది దీంట్లో ఉన్నాయి, లైక్ కర్రీ లీవ్స్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆమ్లా ఆయిల్, బ్రహ్మీ ఆయిల్, ఫెనుగ్రిక్ ఆయిల్, ఇలా చాలా ఇంగ్రీడియంట్స్ అనేది ఇందులో మిక్స్ చేశారు. సో ఇది 100 ml బాటిల్ వచ్చేటప్పటికి 467 rupees. ఇది మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో మనకు బాటిల్ అయితే స్ప్రే బాటిల్లో వచ్చేసిందండి. సో చూస్తున్నారు కదా, చూడ్డానికైతే బాటిల్ అయితే చాలా క్యూట్గా ఉంది, మన హెయిర్కి మంచి స్ట్రెంగ్త్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా స్ప్రే బాటిల్ అనేది స్ప్రే చేసుకుంటూ మన స్కాల్ప్కి అప్లై చేసుకొని సర్క్యులర్ మోషన్లో మనం మసాజ్ చేసుకుంటూ అప్లై చేయాలి. సో నేను మొత్తం స్ప్రే అనేది చేసుకుంటున్నాను, హెయిర్ మొత్తం ఇలా స్ప్రే చేసేసుకొని ఇలా స్కాల్ప్కి నేను మసాజ్ చేస్తున్నా. ఇలా ఒక 5 to 10 minutes వరకు మసాజ్ చేసుకున్నాము అంటే మనకు హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది, అలాగే మనకు రిలాక్స్గా కూడా ఉంటుంది. ఇందులో మనకు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా మనకు ఆయిల్ స్మెల్ అయితే ప్లెజెంట్గా ఉందండి. మరీ ఎక్కువ స్మెల్ అంటూ ఏం లేదు, చాలా మైల్డ్గా స్మెల్ అనేది ఉంది. సో మనకు ఇది క్రూయల్టీ ఫ్రీ అండి, ఇది సల్ఫేట్ ఫ్రీ, అలాగే పారాబిన్ ఫ్రీ కూడా. సో ఇది మనకు ఆయిల్ అంత స్టిక్కినెస్ కూడా ఏం లేదండి, చాలా న్యాచురల్గా ఉంది. సో చూసారు కదా, అప్లై చేసిన తర్వాత నా హెయిర్ అయితే ఇలా ఉందన్నమాట. నేను దీన్ని ఓవర్ నైట్ ఇలాగే లీవ్ చేసేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసి మీకు బిఫోర్ ఆఫ్టర్ కూడా నేను చూపిస్తాను. సో నేనైతే ఆయిల్ పెట్టేసి ఓవర్ నైట్ వదిలేశానండి, తర్వాత ఇలా హెడ్ బాత్ అనేది చేశాను. సో హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఈ ఆయిల్ కొంచెం కాస్ట్ అనిపిస్తుంది కానీ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి అనుకుంటున్నాను. సో ఆయిల్ అప్లై చేసి హెడ్ బాత్ చేయడం వల్ల మనకు హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, అలాగే కండిషనింగ్లో కూడా ఉంటుందన్నమాట. మనం ఎక్కువగా సపరేట్గా ఒక కండిషనర్ ఇలా వాడడం కన్నా ఆయిల్ అప్లై చేసి హెడ్ బాత్ చేసాము అంటే మన జుట్టు బాగా కండిషనింగ్లో ఉంటుంది, అలాగే షైనీగా కూడా ఉంటుందన్నమాట. డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, చెక్ చేసేయండి.